हाय वेलकम टू द पीवीआर इंस्टिट्यूट ग्राम सचिवालय एग्जाम्स 20th जरगन तरण में मन स्टूडेंट्स यानी होल आंध्र स्टूडेंट्स यानी एग्जाम्स रायडानिकी सिद्धंगा उन्नारु इप्पटिके प्रिपरेशन कंप्लीट चेसी उंटारु रिविजन चेस्तू उंटारु वाटितो पाटु मॉक टेस्टलु अभी इवी तिरिगेस्तू उंटारु कानी ई टाइम लो ई लास्ट चिवरी रोजुल्लो ఒక మిస్టేక్ చేసి ఎగ్జామ్స్ ని దొబ్బేయకండి ఎందుకంటే ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే స్ట్రెస్ పెట్టుకోవడం క్వాలిఫై అవుతామా లేదా లాస్ట్ టైం లో క్వశ్చన్ పేపర్ టఫ్గా రావడం జరిగింది అలాగే ఉంటుందా లేదా అనేది చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు అలాంటి ఆలోచనలు పెట్టకుండా ఉన్న సమయంలోనే ప్రిపరేషన్ ఒకవేళ కంప్లీట్ కాకపోయినను ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఆల్రెడీ ఎంతో కొంత చదివి ఉంటారు చదవనేది ఏదైనా ఉంటే కొంతవరకు ఒక 2 డేస్ లో చూసేయండి ఏదైనా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటే ఇప్పుడు నేను కీ పాయింట్స్ చెప్తాను ఆ కీ పాయింట్స్ అయినా చూసి ఉండండి ఒకవేళ చదివి ఉంటే రివిజన్ పిక్ రివిజన్ అనే ఒక ప్లాన్ తీసుకొని ఆ ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి మాక్ టెస్ట్లు అవన్నీ వదిలేయండి మహా అంటే ఒక 2 టు 5 వరకు ఈ మాక్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు లాంటివన్నీ చేసేయండి చాలు ముఖ్యంగా వచ్చేసి గతంలో మన స్టూడెంట్స్కి ఏదంటే ఈ క్లాసెస్ అనేది గ్రామ సచివాలయం క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది ఆ క్లాసులు మీకు సమయం ఉంటే ఒకసారి చూడండి లేకపోతే అవి మీరు నోట్స్ రాసుకొని ఉంటారు ఆ నోట్స్ అయినా ఒకసారి చూడండి లేదు స్టాండర్డ్ బుక్స్ అయినా మీకు సమయం ఉందిలే అంటే అంత సమయం లేదు కొద్దిగా కొన్ని కీ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాల్సినవి చదవడము లేదంటే రివిజన్ చేయడం అలాంటి చేయండి లాస్ట్ మూమెంట్ కాబట్టి 2 టు 5 వరకు మాక్ టెస్ట్లు కండక్ట్ అవ్వండి అంతే మాక్ టెస్ట్లు అంటే ఆన్లైన్ కావచ్చు లేదంటే ఒక ఏదైనా పేపర్ బేస్డ్ కావచ్చు చూడండి చాలు ఇక ఎగ్జామ్స్ గురించి స్ట్రెస్ అనేది పక్కన పెడితేనే మీకు బాగుంటుంది లేదంటే ఎంత ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్స్ అనేది దొబ్బేయాల్సి ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అనేది పక్కన పెట్టకుండా ఉండాలంటే प्रिपरेशन तो पाटी स्ट्रेस पक्कन पेट्टाली स्ट्रेस पक्कन पेड़ते मन प्रिपरेशन अने मैं अभी गुर्तपेवाली मन 12 अवर्स चावा 24 अवर्स चावे इंपारटेंट का लास्ट समय में स्ट्रेस लेकिन उड़ा चाल चाल इंपारटेंट अच्छे और स्ट्राटी विषयानी वस्ते ग्राम सचिवालय अने मन मोदी एग्जाम रासू अटंप्ट चालावर ईजी टू मॉडरेट क्वेश्चन पेपर उ चाला मंद తలల పండిన మేదావులు చెప్పడం జరిగింది కానీ అందరి తలలు పండిన విధంగా ఆ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా రావడం జరిగింది అయినను చాలా మంది వరకు విజయం సాధించారు అయితే కటాఫ్ అనేది చాలా చాలా తక్కువగా ఉండిపోయింది తెలిసిన విషయమే అయితే లాస్ట్ టైం మాదిరే ఉంటుంది అనేది ఒక భ్రమలో ఉండకండి ఈజీగా ఉండొచ్చు మోడరేట్ గా ఉండొచ్చు టఫ్ గా ఉండొచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనకు ఇవ్వబడిన క్వశ్చన్స్ లో కొంతవరకు ఈజీగా ఉంటాయి కొన్ని టఫ్ గా ఉంటాయి కొన్ని మోడరేట్ గా ఉంటాయి అన్నిటిని సమతా స్థితిలో మనము ఆన్సర్ చేయగలిగితేనే మనము టాప్ ర్యాంక్ రాగలుగుతాం ఇప్పుడు ముఖ్యంగా ఉండబడే అతి కొద్ది పోస్టుల్లో కొన్ని ఏరియాల్లో 10 ఉండొచ్చు 5 ఉండొచ్చు 4 ఉండొచ్చు లేదంటే 20 30 50 100 ఉండొచ్చు అలాంటి సిచువేషన్ లో అట్లీస్ట్ అంటే మనము టార్గెట్ పెట్టుకోవాల్సిన సంఖ్య 80 80 అన్న మనము టార్గెట్ చేసుకోగలితే 80 ప్లస్ అయినా గాని అది ఈజీగా వచ్చినా టఫ్ గా వచ్చినా టార్గెట్ అనేది మనం ఆ మధ్యలో ఉంటే అరౌండ్ బాగుంటుందన్నమాట అదే విధంగా ఈ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ లో పేపర్ 1 లో కేటగిరీ 1 లోని పేపర్ 1 లో మనం చూసినట్లయితే అందులో కొన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సినది రీజనింగ్ కావచ్చు అదే మెంటల్ ఎబిలిటీ ఇలాంటివి మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఇబ్బంది ఉండదు సైన్స్ స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అవి ఒకసారి చూడండి లాస్ట్ ప్రీవియస్ పేపర్ ఒకసారి చూడండి రాశారు కదా అందులో ఎలా ఇచ్చారు క్వశ్చన్స్ అనేది చూడండి దాని ప్రకారం ఈసారి ఉండే అవకాశం ఉంటుంది ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే మీరు ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తుంటారు చాలండి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసి స్ట్రెస్ కావాల్సిన అవసరం లేదు ఇటువంటి సమయంలో ఈ చివరి సమయంలో ఇక స్కోరింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి పాలిటీ కావచ్చు
పాలిటీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కొన్ని చూసుకోండి. మనం చెప్పిన కొన్ని అనకాడమీలో క్లాసెస్ కానీ లేదంటే మన గతంలో చెప్పబడిన పాలిటీలో చాలా వరకు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇవ్వబడ్డాయి. అందులో అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్లు అయినా కంపల్సరీ వస్తాయి. మళ్ళీ ఈసారి చూడండి, కంపల్సరీ లాస్ట్ మనం చెప్పబడిన పాలిటీ క్లాసులు కావచ్చు, ఎకానమీ కావచ్చు, కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటాయి. అదేవిధంగా పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, రిట్స్ కావచ్చు, హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఇలాంటివన్నీ ప్రెసిడెంట్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ కావచ్చు, డిసొల్యూషన్ మెథడ్ కావచ్చు, లేదంటే పవర్స్, వీటో పవర్స్ ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని ఉండాలి. కొంచెం ప్రాక్టీస్ చేసినా వాటి ద్వారా సాధ్యమవుతుంది. సాధారణ బిల్లు ఏ విధంగా పాస్ అవుతుంది, అదేవిధంగా మెజారిటీ బిల్లు ఏ విధంగా పాస్ అవుతుంది పార్లమెంట్లో, అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ఎకానమీ విషయానికి వచ్చే బేసిక్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. నిర్వచనాలులే ఇవన్నీ ఏమైనా నెగ్లెక్ట్ చేయొద్దండి. బేసిక్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఈ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఎకానమీ రంగంలో చాలా ఇంపార్టెంట్. పాలిటీ కూడా సుప్రీంకోర్టు కేసెస్లు అనేది చాలా వరకు రావడం జరిగింది, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనం స్కోర్ 50% గెయిన్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకం అనమాట. అదేవిధంగా కొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అస్సలు మిస్ చేయవద్దు. లాస్ట్ టైం మనకు రాకపోయి ఉండొచ్చు, కానీ ఈసారి చాలా వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఏపీ స్కీమ్స్ అస్సలు మిస్ చేయవద్దు. ఏపీ స్కీమ్స్, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఏపీ, రిలేటెడ్ టు నేషనల్, ఓకే. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, తెలుగు ప్యాసేజ్, ఓకే, కాంప్రహెన్షన్ అంటారు, తెలుగు కాంప్రహెన్షన్, ఇవన్నీ ఈజీగా సులువుగా చేసేవి అనమాట. మహిళా సాధికారతకు సంబంధించి డ్వాక్రాస్ కావచ్చు ఇలాంటివన్నీ. ఇక మెయిన్గా పంచాయతీరాజ్లో 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి, వాటిలో పంచాయతీల రిజర్వేషన్లు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి, పంచాయతీరాజ్లోని కమిటీస్ గురించి, అశోక్ మెహతా కావచ్చు, బలవంతరాయ్ మెహతా కమిటీ గురించి కావచ్చు, నరసింహం కమిటీ గురించి కావచ్చు, ఇలాంటివన్నీ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటాయన్నమాట సచివాలయానికి సంబంధించి. అయితే ఈ గత కొద్ది రోజులుగా సచివాలయానికి సంబంధించి మనకి ఏవైతే చేయూత పథకం కావచ్చు, లేకపోతే ఆసరా పథకం గురించి కావచ్చు, ఇలాంటివన్నీ పథకాల గురించి కూడా అడిగే అవకాశం అయితే చాలానే ఉంటుంది, అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి మెయిన్గా చూసుకోగలిగితే దాదాపు ఒక 30 మార్క్స్ టు 45-50 మార్క్స్ వీటి నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ కానీ, పాలిటీ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ, లేదంటే స్టాక్ కానీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, తెలుగు కాంప్రహెన్షన్, మహిళా సాధికారత, పంచాయతీ రాజ్, ఓకే, ఇవన్నీ మెయిన్గా చెప్పవచ్చు. ఇవన్నీ ఒకసారి చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్, జియోగ్రఫీ, వీటి జోలకి వెళ్ళండి. ఇంగ్లీష్ వీటి జోలకి వెళ్తే సరిపోతుంది సెకండ్ స్టెప్. ఇవన్నీ ఫస్ట్ స్టెప్లో రివిజన్ అయినా చేసేయండి, ఎక్కువ స్కోర్ గెయిన్ చేయడానికి బాగుంటుంది. ఇక లాస్ట్లో ఆ మ్యాగజైన్లు, ఈ మ్యాగజైన్లు, ఆ బుక్స్, ఈ బుక్స్ అని చదవద్దండి. బుక్స్ అయితే మనము మార్కెట్లో మచ్చలుగానే ఉంటాయి, కానీ కొద్దిపాటి మెటీరియల్ ఎక్కడ చూసినా కానీ, సపోజు ఫండమెంటల్ రైట్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్కడ చూసినా ఫండమెంటల్ రైట్స్ ఏ పబ్లిషర్ చూసినా అంతబడికే ఉంటుంది, ఎక్స్ట్రా ఏం చేయడు, అంతా ఒకే విధంగా ఉంటుంది. మీ సమయం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ సమయం, కంపల్సరీ సచివాలయంలో జాబ్ రావాలంటే ప్రిపేర్ అవ్వండి, ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి, మైండ్లో స్ట్రెస్ తీసేయండి, కూల్గా ఉండండి. ఒకవేళ ఇవి రాకపోయినా కానీ గ్రూప్స్ లాంటివి నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నాయి,
ఎటువంటి ఇబ్బంది లేదు మీ ప్రిపరేషన్ అనేది చదవడం వల్ల ఎటువంటి నష్టం అయితే రాదు మినిమం టు 12 అవర్స్ అన్న కేటాయించుకోండి ఏదైనా ఎంప్లాయర్స్ అయితే 6 ప్లస్ అవర్స్ అన్న టైం అనేది కేటాయించుకోండి కంపల్సరీ మీరు సచివాలయం జాబ్ అయితే తీసుకోగలుగుతారు ఒకవేళ ఆటో ఇట జరిగినా అని నెక్స్ట్ నోటిఫికేషన్ లో మీ ప్రిపరేషన్ అనేది వేస్ట్ కాదు వాటి సంబంధించి నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్ నుంచి క్లాసులు అయితే బ్యాచ్ అనేది ఒక మెగా బ్యాచ్ అనేది అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకే ఒక మెగా బ్యాచ్ అన్నమాట అది ఆ బ్యాచ్ లో ఏ కోచింగ్ అయినా కావచ్చు అంటే అది ఆర్ఆర్బి కావచ్చు డిఎస్సి కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కావచ్చు ఏపీపీఎస్ కైనా టిఎస్పీఎస్సి కైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు అన్నిటికీ చాలా తక్కువ పాటి ఫీజు తో ఒక మెగా బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ బ్యాచ్ లో కంపల్సరీ అది ఆ బ్యాచ్ ద్వారా ప్రతి ఒక్కరూ క్వాలిఫై అయ్యే విధంగానే ఉంటుంది షూర్ గ్యారెంటీ గానే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు గన ఆ బ్యాచ్ లో జాయిన్ అయిన తర్వాత క్వాలిఫై కాని ఎడల ఫుల్ అమౌంట్ రీఫండ్ చేయడం జరుగుతుంది కూడా అలాంటి ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది ప్రెజెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది రన్ లో ఉంది అందువల్ల అదే విధంగా ఈ మధ్య కోవిడ్ కారణాల వల్న కోవిడ్ 19 కారణం వల్న మన బ్యాచ్ అనేది రెగ్యులర్ గా చేయడం లేదన్నమాట అది అందరికి తెలిసిన విషయమే నోటిఫికేషన్స్ కూడా లేకపోయా కాబట్టి ఇంకా ఇక వచ్చేసి అక్టోబర్ నవంబర్ లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సులు ఉండొచ్చు డిసెంబర్ కాని నోటిఫికేషన్ వచ్చే ఛాన్సులు ఉంటే ఉంటాయి కాబట్టి మనం ముందుగా ప్రిపరేషన్ అనేది అక్టోబర్ 10 నుంచి బ్యాచ్ అనేది మెగా బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఈ సచివాలయం సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ డౌట్స్ ఉన్నా గానీ మీ వాట్సాప్ నంబర్ ఈ వాట్సాప్ నంబర్ కి మీరు మెసేజ్ చేయవచ్చు